అమ్మ కడుపులో నుండి అందమైన జీవితాన్ని పులికేకతో ఒడిసి పట్టుకున్న ప్రతి బిడ్డ ఓ విజేత. చిక్కిన ప్రతి వస్తువును పిడికిళ్లతో ఒడిసి పట్టుకునే ప్రతి చిన్నారి అవకాశాల్ని అందిపుచ్చుకోవడం అలవర్చుకున్న అద్భుత విజేత. అయితే ఇది ఎవరు, ఎవరికి, ఎలా నేర్పారు? కాలంతో పోటీ పడటం, వెల్లిగిలా పడుకోవడం నుండి బోర్లా పడటం, తప్పటడుగులు వేస్తూ ముందుకు సాగడం, ప్రతి అడుగు ఆలంబనగా విశాల విశ్వాన్ని జయించేందుకు ముందుకు పరిగెడతాడు, విజయాలు సాధిస్తూనే ఉంటాడు. స్వాగతం. సత్య విజేతలకు, స్ఫూర్తి ప్రదాతలకు సుస్వాగతం. నేటి మన విజేత ఒక వ్యాపార దక్షులు, క్రమశిక్షణ సైనికులు, ధార్మిక రక్షకులు, సాంస్కృతిక సంరక్షకులు, సమర్థతా దార్శనికులు, మంచితనం, మానవత్వం, తెలుగు భాష ప్రియత్వం ముప్పేట అల్లుకున్న అసలు సిసలైన తెలుగు ప్రతినిధి, పరిశ్రమల సమాఖ్య ఫ్యాప్సీకి ప్రస్తుత అధ్యక్షులు ఆయనే శ్రీ అట్లూరి సుబ్బారావు గారు. శ్రీ అట్లూరి సుబ్బారావు గారు 1955 సెప్టెంబర్ 15 తేదీన కృష్ణా జిల్లా వానపాముల గ్రామంలో శ్రీమతి అట్లూరి రంగనాయకమ్మ, అట్లూరి వెంకటేశ్వరరావు దంపతులకు ఇద్దరు మగబిడ్డలలో పెద్దవారిగా జన్మించారు. ప్రాథమిక విద్యాభ్యాసం వానపాముల, విజయవాడలో, హైస్కూల్, కాలేజీ చదువులు విజయవాడలోను, పీజీ ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్లోనూ చేశారు. ఎంకామ్, ఎంబీఏ లాలో పీజీ చేశారు. 1980 మేనేజ్మెంట్ కన్సల్టెంట్గా కెరీర్ ప్రారంభించారు. 1982 రియల్ ఎస్టేట్స్, 83 నెక్కంటి సీ ఫుడ్స్ ఎక్స్పోర్ట్స్ కంపెనీ, 1985 కన్స్ట్రక్షన్స్ ప్రారంభించారు. వీటితో పాటు వెంకటరామ్నగర్ చారిటబుల్ ట్రస్ట్ ప్రారంభించారు. మియాపూర్లో ధర్మపురి పేరిట ఎన్నో దేవాలయాలు, ధ్యాన మందిరాలు, హైదరాబాద్ సిటీలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేచర్ క్యూర్ను ప్రారంభించారు. గత 12 సంవత్సరాలుగా దాదాపు 600 హెల్త్ క్యాంప్స్ నిర్వహించారు. సుబ్బారావు గారు ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్గా నెక్కంటి సీ ఫుడ్స్ లిమిటెడ్, భారతీయ వైద్య విధాన్ లిమిటెడ్, కళింగ కోఆపరేటివ్ బ్యాంక్, డాట్ మేనేజ్మెంట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, పతంజలి యోగా ట్రస్ట్లకు చైర్మన్గా, ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేచర్ క్యూర్ మద్యపాన విమోచన కమిటీలకు ప్రెసిడెంట్గాను, సేవాశ్రమ్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీలకు, ఏపీ బిల్డర్స్ అసోసియేషన్లకు వైస్ ప్రెసిడెంట్గా, ప్రస్తుతం ఫ్యాప్సీకి ప్రెసిడెంట్గాను, ఇంకా అనేక సాంస్కృతిక, ధార్మిక, విద్యా సంస్థల్లో సభ్యులుగా ఉన్నారు. 1993 నుండి తెలుగు సాహిత్యం పట్ల అభిమానంతో ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొంటున్నారు. అనేక దేశ విదేశాలను సందర్శించారు. సముద్ర ఉత్పత్తుల ఎగుమతులకై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి 1988, 1989, 1992, 1993, 1999, 2000, 2001 సంవత్సరాల్లో 4 సార్లు బెస్ట్ ఎక్స్పోర్టర్స్ అవార్డు పొందారు. 1991, 1992 సంవత్సరాల్లో ఫ్యాప్సీ నుండి బెస్ట్ ఎక్స్పోర్టర్స్ అవార్డు పొందారు. 1996, 1997 సంవత్సరాల్లో ఎంపెడా బెస్ట్ ఎక్స్పోర్టర్స్ అవార్డును పొందారు. అర్ధాంగి శ్రీమతి పద్మావతి గారు, ఒకే ఒక్క కొడుకు శ్రీ అట్లూరి వెంకటేశ్వరరావు ఎంబీఏ చదువుకుంటున్నారు. 200 కోట్ల బిజినెస్ టర్నోవర్తో కాలు పెట్టిన ప్రతి వ్యాపార రంగంలోనూ అసమాన ప్రతిభతో దూసుకుపోతున్న వ్యాపార ధీమంతులు, వాణిజ్య శ్రీమంతులు శ్రీ అట్లూరి సుబ్బారావు గారితో పదండి వేద్దాం 10 అడుగులు. సుబ్బారావు గారు, విజేత కార్యక్రమానికి స్వాగతం. మీ గురించి విన్నప్పుడు మీరు ఒక ఎంప్లాయిడ్ ఫ్యామిలీ ప్లస్ అగ్రికల్చర్ ఫ్యామిలీలో ఉన్న మీరు వ్యాపార రంగంలోకి ఎలా వచ్చారు, దీని వెనక కారణాలు ఏంటి? మెయిన్గా నేను నేలపల్లిలో బీకామ్ చదివి హైదరాబాద్ వస్తే మా ఫాదరు బ్రహ్మాండ్ కంపెనీలో చార్టర్డ్ అకౌంటెన్సీ చదువుకోమని జాయిన్ చేశారు. పార్ట్ ఆఫ్ ద కరికులం కింద రాష్ట్రంలో ఉన్న అనేక ప్రముఖ వ్యాపారవేత్తల్ని, వాళ్ళ సంస్థల్ని ఆడిట్కి ట్రైనింగ్ పంపించారు. ఆ పందాలో మన రాష్ట్రంలో ఉన్న ప్రముఖులు రామోజీరావు గారు కానీ, కేవీకే రాజు గారు కానీ, ఏఎస్ చౌదరి గారు కానీ, వీళ్ళ ఇండస్ట్రియల్ యూనిట్స్ అనేకమైన చూస్తూ ఉండగా 3 సంవత్సరాలు అదే ఇన్వెస్టిగేటింగ్ టైప్లో నేను ఒక్కొక్క యూనిట్కి వెళ్ళినప్పుడు వాళ్ళ పద్ధతులు ఎలా ఉన్నాయి, వాళ్ళ యూనిట్ బాగా చేస్తుందా, నష్టాల్లో ఉందా, దానికి మెయిన్ కారణాలు ఏంటి, వాళ్ళ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏంటి, మ్యాన్ పవర్, మార్కెటింగ్ ప్రాబ్లమ్స్ ఏంటి అని జనరల్గా స్టడీ చేశాను అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్. జనరల్గా మాది ఒక
టెక్నికల్ ఫ్యామిలీ కాబట్టి ఇంజనీరింగ్ నుంచి నేను మా ఫ్యామిలీలో దాదాపు 40-50 మంది డాక్టర్స్ కానీ ఇంజనీర్స్ కానీ ఉన్నారు. నేను ఒక్కడనే కామర్స్కి వచ్చాను. దాని మూలన ఇన్వెస్టిగేటింగ్ స్టోరీలాగా చూస్తూ ఉండేవాడిని ప్రతిదాన్ని. అప్పుడు దాని తర్వాత నేను అనుకున్నాను వ్యాపారం చేయాలనే ఒక ఉద్దేశంతో ఫస్ట్ ఒక కన్సల్టేషన్ స్టార్ట్ చేశాను. అంటే సిఏ ఆపేశారు? సిఏ అంటే సిఏ చదువుకుంటూ నేను ఎంబీఏ లా కూడా కంప్లీట్ చేశాను. ఈ సరిపోతాయనే ఉద్దేశంతో టెక్నికల్గా ఒక ఇమ్మీడియట్గా కన్సల్టేషన్ స్టార్ట్ చేసి ఈ వ్యాపార సంస్థలకి టెక్నికల్ ఫైనాన్షియల్ హ్యూమన్ రిలేషన్స్ ఆస్పెక్ట్లో ఉండే కన్సల్టేషన్ చేయటం వలన వాటికి మనం సహాయం చేయవచ్చు అనే ఉద్దేశంతో స్టార్ట్ చేశామండి. అంటే ఆ తర్వాత మీరు కన్సల్టెన్సీ నుంచి సీ ఫుడ్స్ రంగంలోకి, రియల్ ఎస్టేట్ రంగంలోకి, చాలా రంగాల్లోకి ప్రవేశించారు. ఇది ఎలా జరిగింది? అసలు ఈ సీ ఫుడ్స్లోకి మీరు ఎలా ప్రవేశించారు? అదే నేను చదువుకుండే అదే నేను కన్సల్టేషన్ చేస్తుండేప్పుడే మా మిత్రుడు ఒకడు లక్ష్మీ కిషోర్ అని, ఆయన రియల్ ఎస్టేట్ రంగంలో వ్యాపారం చేద్దామని నాతో ఆ రంగంలో ప్రవేశింపజేశారు. ఆయన రియల్ ఎస్టేట్లో ల్యాండ్స్ తీసుకుని డెవలప్ చేసి ప్లాట్ చేసి అమ్మటం, తర్వాత కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయటం అట్లాంటివి చేశాము. ఇదే టైంలో మాకు వైజాగ్లో మా అంకుల్ ఒక ఆయన సీ ఫుడ్ రంగంలో ఉండేవారు. ఆయన అనేక ఎక్స్పోర్ట్ అవార్డ్స్ అవి తీసుకోవడం వలన ఆ సీ ఫుడ్లో జాయిన్ అవ్వమని ఆయన ప్రోత్సాహంతో నేను సీ ఫుడ్ యూనిట్ స్టార్ట్ చేశాను. ఫస్ట్ చార్టర్ చేసి ట్రాలర్స్ తెద్దామని, తర్వాత ట్రాలింగ్ చేయడానికి ట్రాలర్స్, తర్వాత రాష్ట్ర ప్రభుత్వం మూసేసిన ఒక సంస్థ అంటే ఫ్రీజింగ్ ప్లాంట్ ఒకటి తీసుకుని దాంట్లో రొయ్యల ఎక్స్పోర్ట్కి స్టార్ట్ చేసాము. ఫస్ట్ సంవత్సరం మనం 70 లక్షల రూపాయలు ఎక్స్పోర్ట్ చేసాము. అప్పుడు మాకు స్టేట్ బ్యాంక్ వాళ్ళు ఫైనాన్స్ చేశారు. తర్వాత అదే అది 84వ సంవత్సరం. అప్పటి నుంచి ఇప్పటివరకు 70 లక్షలు ఎక్స్పోర్ట్తో స్టార్ట్ అయింది. ఇప్పుడు దాదాపు 180 కోట్లు 200 కోట్ల మధ్యలో ఎక్స్పోర్ట్స్ చేస్తున్నాం. ఈ అన్ని సంవత్సరాల్లోనూ మేము బ్యాంక్స్తో కానీ లేకపోతే క్వాలిటీలో కానీ లేకపోతే ఎప్పుడు కూడా ఏ ఇయర్ నష్టాలు రాలేదు ఆ సంస్థకి. సుబ్బారావు గారు, సీ ఫుడ్స్ గురించి చెప్పారు మీరు, అందులో రొయ్యలు ఎక్స్పోర్ట్లో మీరు 200 కోట్లు లాభాలు సంపాదించామని, టర్నోవర్ సంపాదించామని. కానీ అసలు ఈ రొయ్యల పరిశ్రమ అప్పటి నుండి, ఏదో మొదట్లో కొద్ది కాలం తప్పితే అప్పటి నుండి ఇప్పటిదాకా చాలా తీవ్రమైన సంక్షోభంలో ఉంది. కానీ మీరు దీన్ని ఒక విజయ పరంపరగా ఎలా మార్చగలిగారు? సీ ఫుడ్ అనేది ఎప్పుడూ టర్బులెంట్ వెదర్లో ఉంది మన రాష్ట్రంలో, దేశంలో కూడా. ఈ రొయ్యల ఎక్స్పోర్ట్స్ దానికి అనేక రకాల కారణాల వలన, ఇప్పుడు ఫస్ట్ ట్రాలింగ్ చేసేవాళ్ళం, ట్రాలర్స్లో క్యాచ్ పడిపోయేది, తర్వాత ఏమో ఇంటర్నేషనల్ కాంపిటీషన్లో రేట్స్ పడిపోయాయి, తర్వాత మిగతా లోకల్ ప్రాబ్లమ్స్, ఆక్వాకల్చర్లో వైరస్ ప్రాబ్లమ్స్ ఇట్లాంటివి వస్తాం వలన చాలా ఇండస్ట్రీస్ మూసేశారు. దాదాపు ఇలా స్టాండర్డ్గా మిగిలిన కంపెనీస్ అతి కొద్ది. దాదాపు మన రాష్ట్రంలో 7-8 కంపెనీలే గత 15-20 సంవత్సరాలుగా సీ ఫుడ్ ఎక్స్పోర్ట్ రంగంలో మిగిలి ఉన్నాయి. దీనికి తోడు ఇప్పుడు ఫారిన్ ఎక్స్చేంజ్ డివియేషన్, డాలర్ రేటు పడిపోవడం వలన ఎక్స్పోర్ట్స్ చాలా క్రిటికల్గా ఉన్నాయి. బట్ లో ఓవర్ హెడ్స్తో మనం ఆపరేట్ చేస్తాము. తర్వాత చాలా కన్జర్వేటివ్ సిస్టమ్తో, ఇంతకుముందు కొన్ని ఓవర్ క్యాపిటలైజ్డ్ కంపెనీస్ అన్నీ కూడా దెబ్బతిన్నాయి. క్వాలిటీ కాన్షియస్తో లో క్యాపిటలైజేషన్లో నడుస్తుంది. తర్వాత ఏ వేస్టేజ్ లేకుండా నడుస్తుంది కాబట్టి ఏ సంస్థనో నడుస్తుంది. ఎక్కడన్నా చిన్న వేస్టేజ్ ఉంటే ఇది తట్టుకోలేదు. ఎందుకంటే ఇది చాలా లో మార్జిన్తో ఆపరేట్ చేసే ఎక్స్పోర్ట్స్. ఇవి జనరల్గా ఎక్స్పోర్ట్స్ అన్నీ కూడా అలాగే ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు చైనా కానీ లేకపోతే ఇతర దేశాలతో కాంపిటీషన్ తట్టుకోవాలంటే వాళ్ళకి క్యాపిటల్ కాస్ట్ లేదు, ప్రాఫిట్స్ అన్నీ కూడా అవసరం లేదు, గవర్నమెంట్ సబ్సిడైజ్ చేస్తుంది. మన దేశంలో అవన్నీ లేవు కాబట్టి ఏ వ్యాపారం అయినా ఎనీ ఎక్స్పోర్ట్ ఈజ్ ఎ రియల్ టఫ్ డ్యామ్ టు సర్వైవ్ ఇన్ దిస్.
ఇంకో విషయం అండి, మీరు కేవలం సీ ఫుడ్సే కాకుండా కన్స్ట్రక్షన్ రంగంలో, రియల్ ఎస్టేట్లో ఉన్నారు, ఆ తర్వాత రకరకాల కన్సల్టెన్సీని స్థాపించారు, ఒకే సమయంలో ఇన్ని రంగాల్ని వ్యాపారంలో ఎలా మేనేజ్ చేయగలిగారు? అంటే అన్ని రంగాలు సైమల్టేనియస్గా చేసినప్పటికీ మాకు మిత్రులు కొంతమంది దీంట్లో అన్ని ఎవరికి వాళ్ళు ఇండిపెండెంట్గా సహకరిస్తాం వలన ఏ దేనికి కన్స్ట్రక్షన్లో వేరే, రియల్ ఎస్టేట్ వేరే, సీ ఫుడ్లో వేరే మిత్రులు ఉండటం వలన వాళ్ళందరూ కూడా నా గ్రోత్కి చాలా పురోగతి చెందడానికి అవకాశం కల్పించారు. అంటే ఒక మంచి టీంని ఏర్పరచుకున్నాను అంటారు. అంటే ఇంకొక విషయం అండి, వ్యాపారం అనేసరికి ఒడిదొడుకులు ఉండటం, లాభ నష్టాలు ఉండటం ఇవన్నీ సాధారణంగా జరుగుతూ ఉంటాయి. కానీ మీరు చేసిన వ్యాపారంలో ఫెయిల్యూర్స్ అనేవి మీరు ఎప్పుడైనా ఫేస్ చేశారా? సో వ్యాపారంలో ఎప్పుడు 80% ఫెయిల్యూర్సే ఉంటాయి. వ్యాపారం అనేది ఎప్పుడు కూడా ఇట్స్ నాట్ ఎ ప్రైవేట్ పార్ట్. అంటే మిమ్మల్ని ఈ నష్టాల్లో లేకపోతే ఈ ఫెయిల్యూర్స్లో మిమ్మల్ని బాధించిన అంశం ఏదైనా ఉందా? అంటే ఇది ఫెయిల్యూర్స్ అనేవి ఇస్ ఎ పార్ట్ ఆఫ్ ద టోటల్ గేమ్. అది ఫెయిల్యూర్స్ ఎప్పుడు కూడా నేను ఒక ట్రైనింగ్ వే కింద, ఒక ఇస్ అ వే ఆఫ్ లైఫ్ కింద తీసుకున్నాను. ఎందుకంటే ఫెయిల్యూర్స్ తప్పక వస్తాయి, దాని తర్వాత సక్సెస్ ఫాలో అవుతుంది. రాత్రి పగల్లాగా ఒకటికి ఒకటి అంటుకు పెట్టుకుని ఉంటాయి. అందుకని వీల్ ఓన్లీ దట్స్ ఓన్లీ గ్యాప్ పీరియడ్ అనుకుని కంటిన్యూస్గా ఏం వెనక్కి చూడకుండా వెళ్ళిపోవటమే ఎవరైనా చేయాల్సిన విషయం. ఇప్పుడు ఏ ఫెయిల్యూర్ని నేను ఫెయిల్యూర్ కింద తీసుకోలేదు. సుబ్బారావు గారు, మన రాష్ట్రంలో ప్రధానమైనటువంటి అంటే పారిశ్రామిక రంగానికి ప్రధానమైనటువంటి ఫ్యాప్సీకి మీరు ప్రస్తుతం అధ్యక్షులుగా ఉన్నారు. ఒక ఫ్యాప్సీ అధ్యక్షులుగా చెప్పండి, మన రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి ఏ విధంగా జరుగుతుంది? ఇప్పుడు మన రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి చాలా ర్యాపిడ్ డెవలప్మెంట్ ఉంది. గవర్నమెంట్ ప్రోత్సాహంతో ఐటీ రంగంలో, బయోటెక్నాలజీ రంగంలో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో కూడా అనేక అడ్వాన్స్మెంట్ అవుతుంది. తర్వాత ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ జరుగుతున్నాయి, ఎంప్లాయ్మెంట్ బాగా జనరేట్ అవుతుంది. అంటే ఇప్పుడు ఫ్యాప్సీ అధ్యక్షులుగా ఈ సంవత్సరం మీరు మన రాష్ట్రంలో పరిశ్రమల్ని డెవలప్ చేయడానికి మీ దగ్గర ఎలాంటి రోడ్ మ్యాప్ ఉంది, మీ దగ్గర మీరు ఎలాంటి పథకాలని తయారు చేస్తున్నారు? ఇప్పుడు మన రాష్ట్రంలో మేము మొన్నే ఎక్స్పోర్ట్ ఫెసిలిటేషన్ సెంటర్ స్టార్ట్ చేశాము. తద్వారా రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల్లోనూ ఇప్పుడు డిస్ట్రిక్ట్ సెంటర్స్లో ఎక్స్పోర్టర్స్కి, ఇంపోర్టర్స్కి వాళ్ళకి కావలసిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో ఇది స్టార్ట్ చేశాము. తద్వారా వీళ్ళు ఏమవుతుందంటే ఆల్ ద ఎంటర్ప్రెన్యూర్స్ వాళ్ళకి మంచి అంటే అతి తక్కువ రేటుకి మెటీరియల్ ఇంపోర్ట్ చేయటం, అతి ఎక్కువ రేటుకి ప్రపంచంలో ఎక్స్పోర్ట్ చేయడానికి ఈ పర్టికులర్ ఫెసిలిటేషన్ సెంటర్ ఉపయోగపడుతుంది. దాని మూలాన మన రాష్ట్రంలో ఎక్స్పోర్ట్స్ బాగా పెరుగుతాయి. ఈ సంవత్సరం గవర్నమెంట్ దాదాపు 58 లక్షల రూపాయలు ఈ ఫెసిలిటేషన్ సెంటర్కి శాంక్షన్ చేసింది. సుబ్బారావు గారు, మీ వ్యాపార రంగం గురించి, వ్యాపార రంగంలో మీ అనుభవం గురించి ఇప్పటిదాక మాట్లాడుకున్నాం. మీరు వ్యాపార రంగంలోనే కాకుండా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, వాటి గురించి చెప్తారా? నేను ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీలో వైస్ ప్రెసిడెంట్ గత 15 సంవత్సరాలుగా అనేక బ్లడ్ క్యాంప్స్, తర్వాత రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాను. తర్వాత అదే కాకుండా ఒక ఓల్డ్ ఏజ్ హోమ్తో అసోసియేట్ అయ్యాను, సేవాశ్రమం అని. దాదాపు ఒక 50 మంది వృద్ధులకి ఆశ్రమం షెల్టర్ ఇస్తుంది. సొసైటీ ఫర్ పార్టిసిపేటరీ డెవలప్మెంట్ అండ్ రీసెర్చ్ అని ఒక ఎన్జిఓ ద్వారా చెక్ డ్యామ్స్, తర్వాత హెల్త్ ప్రోగ్రామ్స్, ఎంప్లాయ్మెంట్ జనరేషను, యూత్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్స్ చేశాము. సో ఆల్మోస్ట్ అన్ని రంగాల్లోనూ కూడా సామాజిక రంగంలో వేరియస్ ప్రోగ్రామ్స్ చేస్తూ. అంటే ఇది ఒకటే కాకుండా మీకు నేచర్ క్యూర్ పట్ల ఎంతో అభిలాష ఉంది, ప్రకృతి వైద్యానికి మీరు ఒక ఇనిషియేట్ కూడా స్థాపించారు. అసలు దీని పట్ల మీకు అభిరుచి ఎలా కలిగింది, దీని వెనుక కారణం ఏంటి? దాదాపు 89-90 సంవత్సరాల్లో నాకు బ్లడ్ కొలెస్ట్రాల్ దాదాపు 700 ట్రైగ్లిజరేట్స్ 2000 ఉంటే
అన్ని రకాల లేటెస్ట్ మెడిసిన్స్ వాడాము. తగ్గకపోతే డాక్టర్ వెంకటరావు గారు నేచర్ క్యూర్ ఇన్స్టిట్యూట్లో చేర్చి నాకు బ్లడ్ కొలెస్ట్రాల్ తగ్గించారు. దానివల్ల తర్వాత నేను ఏమనుకున్నా అంటే నేచర్ క్యూర్ ద్వారా వితౌట్ డ్రగ్గింగ్ నేచర్లో ఉండే ప్రాబ్లమ్స్ నేచర్ క్యూర్ ద్వారా అనేక రకమైన హ్యూమన్ ఎలిమెంట్స్ని తగ్గిస్తానికి అవకాశం ఉందని నేను ఆయన చెప్పడం ద్వారా తెలుసుకున్నాను. తర్వాత డాక్టర్ ఎన్టీ రామారావు గారు ఆధ్వర్యంలో ఒక నేచర్ క్యూర్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసి దాంట్లో దాదాపు 600 హెల్త్ క్యాంప్స్ నిర్వహించాము. అప్పుడు వాటర్ థెరపీ గురించి, తర్వాత సాల్ట్లెస్ ఫుడ్ గురించి, దాని వలన మన బ్లడ్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది, తర్వాత బ్లడ్ షుగర్ తగ్గుతుంది, బీపీ తగ్గుతుంది, అన్ని రకాల ఎలిమెంట్స్కి నేచర్ పద్ధతి ద్వారా నేచర్ క్యూర్ స్థాపించి ఒక 30-bed హాస్పిటల్ రన్ చేశాను. ఇప్పుడు దాన్ని ఒక 50-bed హాస్పిటల్ కింద మియాపూర్లో మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం. సాంస్కృతిక రంగంలో కూడా మీరు బాగా ఒక ప్రముఖ వ్యక్తిగా అయ్యారు. ఇది ఎలా సంభవించింది? సాంస్కృతిక రంగం ద్వారా మీరు ప్రజలకు ఎలాంటి సందేశం ఇవ్వదలుచుకున్నారు? అంటే వరల్డ్ తెలుగు ఫెడరేషన్ స్థాపించినప్పటి నుంచి దానికి మేనేజింగ్ కమిటీ మెంబర్గా ఉన్నాను. అలాగే తానా ఆటా సంస్థల్లోనూ, ఈటా సంస్థల్లోనూ, ప్రపంచంలో ఎక్కడ తెలుగు సమావేశాలు అడిగినా వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉండటం వలన అక్కడికి నన్ను ఆహ్వానిస్తుంటారు. నేను అక్కడికి వెళ్ళి మన తెలుగు వాళ్ళని కలిసి వాళ్ళతో పాల్పంచుకుంటానండి సాంస్కృతిక కార్యక్రమంలో. సుబ్బారావు గారు, మీరు ఇందాక చెప్తూ వ్యాపార రంగంలో చాలామంది మిత్రులు ఉన్నారు, డిఫరెంట్ బిజినెస్ని మేనేజ్ చేయటం చెప్పారు. మరి వ్యాపార రంగానికి అతీతంగా సామాజిక సాంస్కృతిక రంగం, ప్రకృతి వైద్యం ఇన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, ఇవన్నీ ఎలా సాధ్యపడినాయి? మీరు టైంని ఎలా మేనేజ్ చేయగలుగుతున్నారు? వేరియస్ ఆర్గనైజేషన్స్లో నాకు అనేక మంది మిత్రులు, వాళ్ళ అసోసియేట్తో చేస్తున్నాను. ఇది ఏ కార్యక్రమం కూడా టీం లేకుండా చేయట్లేదు. వాళ్ళందరూ చేసే మెయిన్ ప్రోగ్రాంలో నేను కూడా ఒక పాత్రధారిని, కానీ మెయిన్ ఇన్స్టిట్యూట్మెంట్స్ నేను కాదు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేచర్ క్యూర్ డాక్టర్స్, అక్కడ ఉండే డాక్టర్స్, తర్వాత అక్కడ ఉండే వీళ్ళతో వాళ్ళు చేసే కార్యక్రమంలో నాకు ఒక అవకాశం ఇచ్చిన టైంలో నేను అవేర్నెస్ ప్రోగ్రామ్ చెబుతున్నాను. నేనైతే అన్ని చోట్ల నేను పాల్గొని లీడ్ చేయడానికి నాకు అవకాశం ఇస్తుంటారు వాళ్ళు. అంటే ఇదే కాకుండా మేము విన్నది ఏంటంటే, మీరు అనేక ప్రభుత్వానికి, మన రాష్ట్ర ప్రభుత్వం అనండి, కేంద్ర ప్రభుత్వం అనండి, వీటికి సంబంధించిన సంస్థలు అనేక కమిటీల్లో కూడా మీరు సభ్యులుగా ఉన్నారు, వాటి గురించి వివరిస్తారా? అవునండి, నేను విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్లో ట్రస్టీగా ఉన్నాను. తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీలో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అండ్ మార్కెటింగ్ మిషన్ అని, ఇప్పుడు రూరల్ యూత్కి తర్వాత ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయటం, అంటే 10th class ప్లస్ చదివిన వాళ్ళకి సెక్యూరిటీ గార్డ్స్గా, లేకపోతే పెద్ద పెద్ద చైన్ స్టోర్స్లో సేల్స్మెన్గా, టూరిజం గైడ్స్గా, వీటి చేయడానికి ఆ మిషన్లో నేను ఒక వన్ ఆఫ్ ద డైరెక్టర్గా ఉన్నానండి. గవర్నమెంట్ రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీలో ఇది నాకు ఒక అవకాశం కలిగింది. అట్లాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేషనల్ చైల్డ్ ఫండ్ కమిటీ అండర్ మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ వెల్ఫేర్లో ఉన్నాను. తర్వాత హర్బల్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్, ఇది హర్బల్ ఎక్స్పోర్ట్స్ ఆల్ రాష్ట్రంలో విదేశాలకి హర్బల్ ఎక్స్పోర్ట్ చేయడానికి, హర్బల్ మందులు తయారు చేయడానికి కామర్స్ మినిస్ట్రీ కింద ఉండే కౌన్సిల్లో కూడా నాకు ఒక అవకాశం లభించింది. తద్వారా లాట్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ టు వేరియస్ కంట్రీస్, చైనా దేశంతో కాంపిటేటివ్గా మన దేశం కూడా చేయాలంటే ఈ కౌన్సిల్లో అనేక హర్బల్ ఇన్స్టిట్యూట్స్, తర్వాత హర్బల్ ఇచ్చేసి ఒక రూల్స్ అండ్ రైమ్స్ ఫ్రేమ్ చేసి హర్బల్ ఎక్స్పోర్ట్ చేయడానికి మేము ఒక కౌన్సిల్గా ఏర్పాటు చేసిన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో పనిచేస్తాం. అంటే ఒక్క విషయం అండి సుబ్బారావు గారు, ఒక కేవలం వ్యాపారమే కాకుండా అనేక రంగాల్లో మీరు, మీ పాత్ర ఉంది, తర్వాత అనేక సామాజిక సేవా కార్యక్రమాల్లో ఉన్నారు. ఇంత బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఉండటం వల్ల, ఉండి ఒక విజేతగా నిలిచిన మీరు, అసలు మీ విజయ రహస్యం ఏమిటి అని మీరు అనుకుంటున్నారు? ఇది నేను పెద్ద విజయం కింద భావించట్లేదండి, ఎందుకంటే అతి సామాన్యమైన విషయం ఇది.
నేను ఇంకా ఒక విజయం అంటే ఇది మొదటి స్టెప్లోనే ఉన్నాను కానీ మొదటి స్టెప్ ఎక్కానని కూడా నేను అనుకోవట్లేదు అంటే మొదటి స్టెప్ ఎక్కానని కూడా అనుకోని మీకు అసలు మీ జీవిత లక్ష్యం ఏంటి ఎక్కడికి వెళ్తే మీరు ఒక ఏ స్థాయికి వెళ్తే మీరు ఒక సక్సెస్ఫుల్ మ్యాన్ అనుకుంటారు చాలా కష్టమైన క్వశ్చన్ బట్ ఎందుకంటే నేను ఇంకా చేయాల్సిన చాలా ఉన్నాయి మట్టుకు చెప్పగలుగుతాను ఏది లక్ష్యము ఎక్కడో ఒక రీచ్ అవ్వాలి అనేది గోల్ ఇంతవరకు నిర్ణయించలేదు బట్ నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను సక్సెస్ అనేది ప్రజలు నిర్ణయిస్తారు నేను నిర్ణయించలేను అంటే ప్రజలు నిర్ణయించే దిశలో కూడా అంటే రాజకీయ రంగంలో అడుగు పెట్టడం ఇలాంటివి కూడా ఏమన్నా మీ మీ జీవిత లక్ష్యాల్లో ఉన్నాయా ఇంతవరకు లేదండి రాజకీయ రంగం గురించి ఇంకా ఆలోచించలేదు ఎప్పుడు అవసరం వస్తే చూస్తాం తప్పకుండా వెళ్తూ ఉంటారు అంటే ఎప్పుడు అవసరం కానీ అవకాశం కానీ లభిస్తే చూస్తాం కానీ ఇప్పటివరకు నేను రాజకీయ రంగంలో ఇంతవరకు ప్రవేశించలేదు సుబ్బారావు గారు మీ గురించి ఎన్నో విషయాలు చెప్పారు కానీ మీ లైఫ్లో తీసుకుంటే మీ నాన్నగారు కూడా ఒక ప్రముఖ వ్యక్తి ఆయన పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద సైకాలజీ మీద సక్సెస్ గురించి ఎన్నో పుస్తకాలు రాశారు ఒక వ్యక్తిగా కానీ ఒక వ్యాపార రంగంలో ఉన్న మీకు ఆయన ప్రభావం ఎంతవరకు ఉంది ఆయన ప్రభావం నాలో చాలా ఉందండి ఎందుకంటే ఆయన డిసిప్లిన్ లైక్ చేసేవారు టైం మేనేజ్మెంట్ లైక్ చేసేవారు తర్వాత ఆయన స్ఫూర్తి ద్వారానే నేను ఈ డిసిప్లిన్ లైఫ్కి అలవాటు పడటం వల్లనే ఒక సంఘంలో ఒక స్థాయికి ఎదిగానని చెప్పుకోవాలి ఆయనతో ఉన్న అనుబంధాన్ని లేకపోతే ఆయన మిమ్మల్ని ప్రోత్సహించిన సంఘటనలు కానీ ఏమన్నా ఒక ప్రత్యేకంగా మాతో పంచుకోగలుగుతారా అంటే ఆయన జనరల్గా మా ఒరిజినల్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో అందరూ కూడా ఎడ్యుకేషనిస్ట్ కాబట్టి ముందు ఎంతవరకు చదువుకుంటావు అంతవరకు చదివి అన్ని రకాల దాంట్లోనూ ముందు ఎడ్యుకేషన్ ఈజ్ ద ఫస్ట్ లైఫ్ ఎందుకంటే ముందు సరస్వతి ఉంటేనే లక్ష్మి వస్తుంది లేకపోతే ఎందుకు పనికిరాని దాంట్లో తయారైపోతామని చెప్పారు అందుకని చిన్నప్పటి నుంచి కూడా అన్ని చదువు అని కంటిన్యూస్గా ఏ అన్ని ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ పంపటం తర్వాత టైపు షార్ట్ హ్యాండ్ కాడ నుంచి ఎంబీ వరకు అన్నీ ఆయన చదివించారు డైరెక్షన్ అయితే ఆయన చెప్పిన దాని ప్రకారమే చేశాం సుబ్బారావు గారు ఇంకో విషయం అండి మనిషి తన జీవితంలో ఎన్నో సాధిస్తారు మీరు ఒక సాంస్కృతిక సామాజిక రంగాలు సేవా రంగాలు తర్వాత వ్యాపార రంగంలో ఉన్న మీరు ఎన్నో సాధించవచ్చు అది డబ్బు సంపద కీర్తి ప్రతిష్టలు ఇంకా ఏవైనా కావచ్చు మీ ప్రాధాన్యత దేనికి ఇస్తారు కీర్తి ప్రతిష్టలు ఇస్తాను ఎందుకంటే అదే మిగులుతుంది ఎందుకంటే డబ్బు మనతో రాదు ఎంత సంపాదించినా కూడా మన పిల్లలు దాని మీద సాటిస్ఫై అవుతారు లేదు ఇంకోటి ఏంటంటే వాళ్ళకి ఎక్కువ సంపాదించి వాళ్ళని పనికిరాని వాళ్ళలాగా తయారు చేయటం నాకు ఇష్టం ఎవరికి వాళ్ళ కాళ్ళు చేతులు ఉన్నాయి కాబట్టి వాళ్ళే సంపాదించుకుని వాళ్ళే ఎంజాయ్ దీని ఉంది ఎంత సంపాదించినా దాన్ని సమాజ శ్రేయస్కి వాడటం అనేది ఒక ప్రిన్సిపల్ ఇదే మీ తర్వాత తరానికి మీరు అందించే సందేశం అనుకోవచ్చు తర్వాత ఇంకో విషయం అండి మీరు ఇన్ని రంగాల్లో విజయం సాధించిన మీరు అసలు సక్సెస్ని మీరు ఎలా డిఫైన్ చేస్తారు విజయం అంటే మీ దృష్టిలో ఏమిటి సక్సెస్ అంటే అది డిఫైన్ చేయడం చాలా కష్టం ఎందుకంటే ఒకరికి సక్సెస్ అనేది ఇంకోటికి ఫెయిల్యూర్ అనిపిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమి సంపాదించలేకపోతే ఇంకోడు వీడికి ఏమి లేదు వీడు ఫెయిల్యూర్ అని కూడా అనుకోవచ్చు ఇంకొకడు ఓరు కీర్తినే ఉంటాడు పొలిటీషియన్ అనేవాడికి ఒక రకంగా ఉంటుంది బిజినెస్ పిల్లలు ఒకటి ఉంది ఆఫీసర్కి ఒకటి ఉంటుంది ఆఫీసర్ ప్రమోషన్స్ సక్సెస్ ఏదైనా అల్టిమేట్గా మానవుడు మీకు సక్సెస్ ఏమిటి నాకు సక్సెస్ ఐ షుడ్ బి ఏబుల్ టు సర్వ్ ద సొసైటీ బెటర్ అండ్ బెటర్ సుబ్బారావు గారు మీ గురించి తెలిసిన వాళ్ళు మీకు ఇన్ని రంగాల్లో అనుభవం ఉండటమే కాకుండా అప్పుడప్పుడు మీలో ఆధ్యాత్మికత అనేది కూడా తొంగి చూస్తూ ఉంటుంది ఇది ఎలా సంభవించింది ఈ ఆధ్యాత్మిక రంగాన్ని మీరు ఏ విధంగా కొనసాగిస్తున్నారు నేను ఇది ఈ జన్మ ఇది అనుకోవట్లేదండి ఎందుకంటే ఐ ఆల్సో బిలీవ్ ఇన్ గాడ్ అల్టిమేట్గా ప్రతి ఈవెంట్ ప్రతి స్టెప్కి వెనకాల ఆయన ఉన్నాడని ఆయన గ్రేస్తోనే ఇది నడుస్తుందని అనుకుంటాను దానివల్ల నేను మేము ధర్మపురి అని ఒక క్షేత్రం కట్టించి అక్కడే రాష్ట్రంలో దేశంలో ఉన్న ప్రముఖ దేవాలయాలన్నీ కూడా ఒక చోట కట్టాలని అక్కడ ఒకటి తర్వాత ఒకటి తర్వాత అని ఆయనే చేయించుకుంటున్నాడు
తర్వాత ఇప్పుడు కొత్తగా తిరుపతి దేవస్థానం ధార్మిక అడ్వైజరీ కమిటీలో కూడా మెంబర్ అవడానికి ఒక అవకాశం లభించింది. వెంకటేశ్వర స్వామికి సేవకుడిగా ఉండడానికి ఒక అవకాశం వచ్చిందని అనుకుంటున్నాను. ఎందుకంటే అల్టిమేట్గా నేను బిలీవ్ చేసే వ్యవహారం ఏంటంటే డివైన్ పవర్ డివైన్ ఇది లేకుండా సహాయం లేకుండా మన ఏ ఒక్క కార్యక్రమం జరగదు. నువ్వు ఎంత మంచి చేస్తే అంతే వస్తుంది, ఎంత చెడు చేస్తే అది నీకు ఎఫెక్ట్ అవుతుందని బిలీవ్ చేసే వాళ్ళు నేను ఒకటి. వ్యాపారవేత్తగా ఒక ఫ్యాప్సీ అధ్యక్షునిగా మన రాష్ట్రంలో వ్యాపార రంగంలోకి అడుగు పెట్టాలనుకునే యువ వ్యాపారవేత్తలకి మీ సలహాలు సూచనలు ఏమిటి? వ్యాపారం కానీ ఇండస్ట్రియలైజేషన్ కానీ అది అంత సులువైనది కాదు. పూర్తిగా కష్టం చేసి అంటే యూ షుడ్ బి ప్రిపేర్డ్ టు డూ ద బెస్ట్, అదే కానీ అదర్వైజ్ ఇట్స్ నాట్ ఏ ఈజీ థింగ్. ఏదైనా సక్సెస్ చేయాలంటే చాలా టర్బులెంట్ వెదర్లో ముళ్ళ బాటలో నడుచుకుంటూ వెళ్తేనే సక్సెస్ వస్తుంది. అంటే మీ సందేశం ఏంటి, అలాంటి వాళ్ళకి ఏం చేస్తే ఎలాంటి అవకాశాలు మీరు కల్పించబోతున్నారు రాబోయే కాలంలో? ఇప్పుడు ఫ్యాప్సీలో అనేక ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి ఎంప్లాయ్మెంట్ ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ తర్వాత ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ ఇట్లాంటి నాలెడ్జ్ యూత్కి ఇచ్చి తద్వారా ఎంటర్ప్రెన్యూర్స్ని డెవలప్ చేసి రాష్ట్రానికి ఎంప్లాయ్మెంట్ వెల్త్ జనరేట్ చేయడానికి సాధిస్తానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ రంగంలో మేము ప్రయత్నాలు చేస్తాం. ఇంత సక్సెస్ సాధించిన మీకు మీ వెనక మీకు సహాయ సహకారాలు అందించే మీ ఫ్యామిలీ గురించి చెప్తారా, వాళ్ళ కోఆపరేషన్ ఎంతవరకు ఉంది? మనమన్నటి వరకు మా ఫాదర్ కంప్లీట్గా ఒక డైరెక్షన్ ఇచ్చేవారు. ఇప్పుడు మా వైఫ్ మా సన్ కూడా నేనేం చేస్తున్నాను, ఎక్కడికి వెళ్తున్నాను, ఎంత టైం వాళ్ళతో స్పెండ్ చేస్తున్నాను అని క్వశ్చన్ చేయరు. దాని వలన నేను ఏబుల్ టు డూ బెటర్. వాళ్ళే కనుక క్వశ్చన్ చేస్తే కొంచెం నాకు ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఇన్ని రంగాల్లో అడుగుపెట్టే అవకాశం ఉండకపోవచ్చు. సో సుబ్బారావు గారు, ఈరోజు ఈ విజేత కార్యక్రమంలో పాల్గొని మీ గురించి మీ విజయ రహస్యాల గురించి ఎన్నో విషయాలు మాకు తెలియజేసినందుకు దూరదర్శన్ తరఫున థ్యాంక్ యూ వెరీ మచ్.